ఉసిరికాయ పచ్చడి అండి చూడండి, ఎంత బాగా వచ్చింది చూడండి, టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఆరోగ్యం చాలా మంచిదండి ఉసిరికాయ. ఎంత బాగుంది చూడండి. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే అన్ని వీడియోలు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అందరికీ, నమస్కారం అండి. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి తయారు చేస్తున్నామండి. ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూడండి ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో వేయాలండి. ఇది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అన్నీ కూడా కట్ చేసుకొని అన్నీ మిక్సీలో వేసుకోవాలి. ఈ ఉసిరికాయలు ఉసిరికాయలు కూడా నూనెలో వేపేసి కాయ కాయగా కూడా పచ్చడి పట్టచ్చండి. కానీ ఇలా తొక్కుడు పచ్చడి బాగుంటుందని ఇలా చేస్తున్నామండి. ముక్కలు చేసి మిక్సీలో వేస్తే స్మూత్గా పేస్ట్లాగా అవుతుంది కదండి. తర్వాత పచ్చడి చేస్తాం. ఈ ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా. ఉసిరికాయలు నిల్వ పచ్చడి తయారు చేస్తున్నామండి. ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసామండి. ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచిదని ఇందులో ఆయుర్వేద లక్ష్యాలు, మెడిసిన్ వ్యాల్యూస్ పుష్కలంగా ఉంటాయి. సి విటమిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదని ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారు చేస్తున్నామని. ఉసిరికాయ నిల్వ పచ్చడికి ఆయిల్ వేసామండి కొద్ది చూడండి. ఆవు నూనె కొద్దిగా, నువ్వుల నూనె కొద్దిగా వేసానండి. ఇందులో ఇంకా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఎండు కరివేపాకు వేసాను. కొద్దిగా వెల్లుల్లి వేసానండి. వెల్లుల్లిపాయలు కూడా ఆరోగ్యం చాలా మంచిది కదండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి హార్ట్ ప్రాబ్లమ్స్ బాగా తగ్గిస్తాయి. పోపు బాగా వేగింది కదండి, ఇలా గోల్డ్ కలర్లో బాగా వేపాలండి. ఇందులో ఒక స్పూను పసుపు, కారం 2 స్పూన్లు అండి. మెంతి పొడి 1 స్పూన్ అండి. ఇంగువ అండి, ఇంగువ చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇంగువ మెంతుల పొడి కూడా మంచిదండి ఆరోగ్యానికి. మెంతుల పొడి డయాబెటీస్ బాగా తగ్గిస్తుంది కదండి. ఉసిరికాయ తురవండి, మిక్స్ చేసాం కదా ఉసిరికాయ వేయాలండి. ఉసిరికాయలు పచ్చివాసన పోయే వరకు కొద్దిగా బాగా ఇలాగా ఫ్రై చేయాలండి వేపాలి.
నూనెని బాగా వేపాలండి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేయాలండి. సాల్ట్ పచ్చడికి ఎక్కువ పడుతుందండి, నిల్వ పచ్చడి కదండి, కొద్దిగా ఎక్కువ పడుతుంది సాల్ట్. సాల్ట్ ఆయిల్ కారం ఎక్కువ పడతాయి. కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కదండి పచ్చడి, ఎంత బాగుంది చూడండి. పచ్చడి చాలా బాగా వచ్చింది కదండి చూడండి, చాలా బాగుందండి, స్మూత్గా కలర్ఫుల్గా, ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ పచ్చడి టిఫిన్ లాగా చాలా బాగుంటుందండి, ఉప్మా లాగా బాగుంటుంది, అలాగే దోశలు ఇడ్లీలు అన్ని రకాల టిఫిన్లకు బాగా ఉపయోగపడుతుందండి పచ్చడి. వేడివేడి అన్నంలో మనం ఈ పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి, ఆరోగ్యం కూడా చాలా మంచిదండి పచ్చడి. ఆయుర్వేదం ఎక్కువ ఉంటాయి, ఆయుర్వేద లక్షణాలు ఎక్కువ ఉంటాయండి, ముఖ్యంగా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదండి. ఎంత బాగా వచ్చింది చూడండి, టేస్ట్ చాలా బాగా వచ్చిందండి.